హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. నేను మీ సురేష్ని. మీరు చూస్తున్నారు ప్లీజ్ సేఫ్ ఫార్మర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ మధ్యకాలంలో ఈ వారం రోజు నుంచి మనం వీడియో అప్లోడ్ చేయలేదు కదా. ఇక్కడ మన ఊరు వచ్చి మనం చిక్కుకుపోయామని మీ అందరికీ తెలుసు. వచ్చి మనం ఎలాగే వచ్చాం కాబట్టి మనం కొన్న మన సొంత పామాయిల తోటలో మన పని అనేది చేసుకున్నామండి. అందుకని ఏ వీడియోస్ అప్లోడ్ చేయలేదు. పైగా ఇండోర్కే పరిమితం అయిపోమని చెప్తున్నారు కదా, అవుట్ బయట తిరగొద్దు అంటున్నారు కాబట్టి అదో కొంచెం ఇబ్బంది అయింది. సరే, మన తోటలో షెడ్యూల్ చిన్న చిన్న షెడ్యూల్ అనేది అసలు ఏంటి, ఆయిల్ ఫామ్లో ఎలా ఉంటుంది పని అనేది మీకు నేను ప్రయత్నిస్తాను ఎలా ఉంటుందని చూపించడానికి. ఫ్రెండ్స్, ఇది ఆయిల్ ఫామ్ అండి. ఇది మీడియం సైజ్ గెల అనమాట. కొంతమందికి ఐడియా ఉండదు, ఐడియా ఉన్న వాళ్ళకి అయితే స్కిప్ చేసేయండి ఆయిల్ ఫామ్స్ గురించి. జనరల్గా ఇది ఒక గెల అండి. ఇది మీడియం సైజు. చెట్టు సైజు పెరిగే కొలది ఇది పెరుగుతాయి అన్నమాట. చిన్న మొక్కలకి చిన్నది ఉంటుంది, అది ఎంత అయితే సైజు పెరిగిందో హైట్ సైజు కూడా పెరుగుతుంది. గెల సైజు చూడొచ్చు మీరు. ఇది ఎగ్జాక్ట్గా 35-30 kgs వరకు వస్తుంది. ఇది మనకి మ్యాక్సిమం 50 వరకు ఉంటాయండి, 50-55 వరకు వస్తాయి. ఈ పెద్ద తోటలు కోయడానికి కత్తి ఈ విధంగా ఉంటుంది చూడొచ్చు మీరు. ఈ ఆయిల్ ఫామ్స్ కోయడానికి కత్తి ఈ విధంగా ఉంటుందన్నమాట. ఈ మొక్క ఎంత హైట్ పెరిగితే మన నేను పట్టుకున్న పైప్ అనేది చేంజ్ చేస్తారనమాట. చిన్నదానికేమో చిన్న పైప్ ఉంటుంది, ఇంకా హైట్ పెరిగే కొలది మనకి పైపు హైట్ పెంచుతారు. ఇప్పుడు నేను పట్టుకున్నది అయితే 15 అడుగుల పైప్ అండి. అది ఆ సైజు వరకు అది సరిపోతుంది. ఇంకా మనకు పెద్దది కావాలంటే సైజ్ అనేది రీప్లేస్ చేసుకోవాలి. కత్తి మాత్రం అదే కత్తి ఉంటుంది. ఇప్పుడు నేను మీకు కోసేం చూపించడం లేదు, ఆల్రెడీ ముందు మీకు చూపించింది గల చెట్టు కోసిందేనండి అవతల పక్కన. కాబట్టి వీడియో తీయలేదు అందుకని ఇప్పుడు మీకు చూపిస్తున్నాను అనమాట. మనకి ఈ విధంగా చేస్తారు. ఇప్పుడు మనం చూసి మొక్కలు మేము కొన్న తోటే, ఇది మన ఓను మన తోట అనమాట. అందుకనే మీకు తీస్తున్నాను. ఈ వచ్చిన ఈ హాలిడేస్ మనం ఈ విధంగా ఉపయోగించుకొని అందులో చిన్న చిన్న పనులన్నీ చేసుకున్నాం. మన దగ్గర ఒక పనస చెట్టు కూడా వచ్చింది మన దాంట్లో, మీరు చూడొచ్చు. ఇది పనస చెట్టు కాకపోతే మన వర్క్ వస్తాయని గ్యారంటీ లేదండి. కోతులు విపరీతమైన కోతులు, చిన్నకాయలను కూడా చాలా పీక్ పడిచేసినాయి అంట అవి. ఆ కొన్ని ఉన్నాయి. ఈ పండు అయ్యే లోపల మనకన్నా ముందు అవి కనిపెట్టి తీసుకుని తినేస్తాయండి అవి. కాబట్టి దీని మీద మనకు ఆశ ఏమీ లేదు, జస్ట్ ఇది ఉంది అంటే ఉంది అంతే, అంతవరకే. చూడండి ఫ్రెండ్స్, ఇది మన తోట మనం చేసిన పని ఏంటంటే దీనికి వేస్టేజ్ ఉన్న మట్టలన్నీ తీసి ఒక లైన్లో వేసుకున్నాం అనమాట. ఇది సీజన్, ఇప్పుడు మనకు సీజన్ స్టార్ట్ అవుతుంది. కొత్త క్రాప్ అంటే కొత్త గెలలు అనేది ఇప్పుడే దిగుతాయి మనకి. అందుకని వేస్టేజ్ ఉన్న మట్టలన్నీ కొట్టేసాం. అవి చూడొచ్చు మీరు అక్కడ కనిపించేటివి. ఆ పై పచ్చపచ్చగా ఉన్నాయేమో ఇప్పుడు మనం తీసినవి, అడుగు నుంచి ముందు నుంచి వస్తున్నాయన్నమాట ఇవన్నీ. మనకు అడ్డు లేకుండా మధ్యలో ఇలా వేసేస్తారు ఇవన్నీ. అట్లనే చూడొచ్చు మీరు మొత్తం చాలా ఎక్కువ వస్తాయండి ఆకులు. ఒక్కొక్కదానికి మినిమం 4, 5 నుంచి 15, 16 వరకు కూడా వస్తుంటాయి వేస్టేజ్ మట్టలు. ఇయర్లీ సంవత్సరానికి ఒకసారి తీసుకుంటాం అన్నమాట ఈ పని. మిగతా మాత్రం ఎవ్రీ 15 డేస్కి ఒక గెల ఒక ఆకుతో పాటు వస్తాం సీజన్లో. ఇప్పుడు మాత్రం వేస్టేజ్ ఎక్కువ వస్తే తీసేసుకుంటాం. ఫ్రెండ్స్, ఇవి చిన్న తోట అండి. ఇది వేరే మా మామయ్య లేజీ తీసుకున్న తోట. ఇది దీని సైజ్ చూడొచ్చు మీరు, చాలా చిన్నగా ఉన్నాయి. ఒక 6 కిలోలు 5 కిలోలు 3 కిలోలు కూడా ఉంటాయి దీని బంచెస్, గెలలు అనేవి. చిన్న తోట ఇది. ఇది కూడా మీకు ఎలా చేయాలి ఎలా ఏం చేయాలని మీకు చూపిస్తాను నేను. మన మొక్క బాగా పెరిగితే ఒక 15-20 ఇయర్స్ అయిందంటే మన సైజ్ కూడా చాలా పెద్దది అవుతుందండి. ఇది జస్ట్ 4 ఇయర్స్ ప్లాంట్స్ ఇవి, అందుకని చిన్నగా ఉన్నాయి. ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాయి అన్నమాట. ఇంకా చూడొచ్చు ఆ సైజ్ ఎలా ఉన్నాయో. అది మనం ఇందాక నేను ఒకదాన్ని రెండు చేతులతో పట్టుకోవడానికే అన్ని రకాల డాన్సులు చేసినట్టు అయింది. ఒక్కదాన్ని ఇవి ఒక్కొక్కదాన్ని ఒక చేతితో పట్టుకోగలుగుతున్నాం. అంటే చిన్నవి ఉన్నాయి కనుక, పెద్దవి అయితే మొయ్యలేము అనమాట, బరువు ఎక్కువ ఉండి. చూడొచ్చు ఇవి, వాటికి కత్తి ఉంటుంది, దీనికి ఏమో ఇలా గునపం టైప్లో ఉంటుంది. ఇవి కిందకు ఉంటాయి కాబట్టి ఈ విధంగా తీస్తారనమాట. చూడండి ఫ్రెండ్స్, ఇవి కొంచెం సింపుల్గానే తీసేయచ్చు. హైట్ తక్కువ ఉంటాయి కాబట్టి పెద్ద తోటలు అయితే కొంచెం కాస్త ఇబ్బంది పడాలి. చూడండి, ఇందులో 2 కలర్స్ ఉంటాయండి. గ్రీన్ ఉంటే మన బ్లాక్ కలర్ నేరేడు పండు కలర్లు కూడా ఉంటాయి. లైట్గా చెట్లు డిఫరెంట్ ఉంటాయి. గ్రీన్ ఉన్నాయేమో మనకి ఎల్లో కలర్ వస్తాయి తయారైనప్పుడు. అవి బ్లాక్ ఉన్నవేమో మనకి నేరేడు పండు కలర్లోకి వస్తాయి. కొంచెం లైట్గా కొంచెం బ్రౌన్ కలర్ వచ్చినట్టు వస్తాయి అన్నమాట. చూడొచ్చు మీరు, మనం చెక్ చేసుకుంటారు కాయ పండు అయిందా లేదని చెక్ చేసుకుని తీస్తారనమాట. అది చాలా చిన్న ఇన్ఫర్మేషన్ అండి నాకు. ఇక్కడ వేరే తీయడానికి ఉన్నాయి కానీ వెళ్ళడం లేదు. కొంచెం బాగా స్ట్రిక్ట్గా చేస్తున్నారు ఇక్కడ అన్నీ. కొంచెం ఎఫెక్ట్ అనేది చాలా టైట్గా ఉంటుంది కదా, రోజు రోజుకి కేసులు పెరుగుతున్నాయని చెప్పి కొంచెం టైట్గా చేయడం వల్ల బయటకు ఎక్కడం కుదరడం లేదు. ఇంక మన అగ్రికల్చర్ ఫార్మింగ్ వరకు వదిలేస్తున్నారు కాబట్టి మన తోటకు మనం వెళ్ళి పని చేసుకుంటాం కదా. ఆ చిన్న చిన్న క్లిప్స్ అయితే తీసుకోవడం జరిగింది. ఈరోజు వీడియో అప్లోడ్ చేస్తున్నాను. ప్రయత్నం అయితే చేద్దామని, ఎఫర్ట్ పెట్టాలనే ఉంది కొత్త కొత్త వీడియో చేయడానికి. కానీ మనకి సపోర్టివ్ లేదు కదండి ప్రాబ్లం ఏమో. ఎందుకంటే మన నలుగురికి చెప్పి వాళ్ళు మనమే రూల్స్ తప్పితే బాగుండదన్న ఆలోచనతోనే ఎక్కడికి వెళ్ళడం లేదు. ఈ ఫార్మింగ్ వరకు ఓకే, ఆ విధంగా చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇదైతే ఒక చిన్న అప్డేట్ అండి. ఉంటాను ఫ్రెండ్స్, బాయ్.